విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పిఠాపురంలో స్థానిక యానీది కాలనీ భగత్ సింగ్ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రైవేటుకర్ణను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్తూ ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుకర్ణను చేయడం తగదని వేలాది మంది కార్మికులు ఉపాధి ఈ ఉక్కు ఫ్యాక్టరీ అని నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుగాని గాని చేస్తే నాణ్యత లేకుండా చేసి చౌకబారుగా తయారు చేస్తారని ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన విశాఖ ఉక్కును మోడీ ప్రైవేటీకరణ ప్రయత్నం విరమించుకోవాలని లేని పక్షంలో దశల వారి పోరాటం సాగించి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మీడియాతో మాట్లాడారు మద్దతుగా భగత్ సింగ్ విగ్రహం దగ్గర మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అయితే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి మోడీ కుయ్యెత్తులు పనికిరావని మేము ఈ పిఠాపుణి నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుని అని ఎప్పటి నుంచో ముద్ర ముద్రపడినట్టు అంశం అని మేము ఈ మేము ఈ దళిత పోరాట సమితి నుంచి తెలియజేస్తూ ఉన్నాం అదే కాదు ఏడాది మంది కార్మికులు ఆ ఫ్యాక్టరీలో జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు వేలాది ఎకరాలతో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన ఈ ఉక్కు బ్యాటరీని ప్రైవేటీకరణ చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాం మోడీ ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము దశల వారీగా పోరాటం చేస్తాం మోడీని గద్దె దించే వరకు మేము ఈ దళితల పోరాటం నుంచి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం